ఓం శ్రీ గురు బ్రహ్మేన్మ నవ దిన కాశీ యాత్ర కాశీలో తొమ్మిది రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి అంటే మనిషి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాడు జన్మరాహిత్యం ఇచ్చేది కాశీ ఒక్కటే అందుకని వ్యాస మహర్షి కాశీలో తొమ్మిది నెలలు దీక్షలో ఉండి ఆ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు అయితే కలికాలలో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా కూడా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు దానికి ఆయన తొమ్మిది రోజులు ఉంటే ఆ ఫలితం డోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశీలో తొమ్మిది రోజులు వస్తున్నారన్నమాట మరి ఆ రోజుల్లో ఏం చేయాలి మనం అంటే విశ్వేశ్వర నామస్మరణ దానాలు చేయటం ధర్మప్రసంగాలు వినటం ఏకభుక్తం ప్రాతకాల స్నానం ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం కోపం లేకుండా ఉండటం అబద్ధం ఆడకుండా ఉండటం ఇదే ఇవే అన్నమాట ఎనిమిది అంశాలు ఖచ్చితంగా ఈ ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి ఇప్పుడు మొదటి రోజు కార్యక్రమం ఆ గత్యమణి కన్యా తూ తత్పధనం తత్పథనం బహు వపనం కారయిత్వా తూష్ణిత్వా सुद्धा वयोव्रतः सचेलमभिमजध्याधकृता सन्ध्यादिकक्रियाश् सन्तर्प्य तर्म्याद आगम्य मणिकन्यां तु स्नात्वा तत्पदनं बहु

తీర్థాలతో సర్వ పరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుజ్ఞ అని స్మరించుకొని తీరానికి వెళ్ళాలి దీనినే చక్రతీర్థం అంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడనమాట శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే కదా అందుకే నారాయణి సహా చరయ నమశివాయ అన్నారు నారాయణీ సహా చరయ నమశివాయా విష్ణు సేవా ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు గొప్ప ధనాన్ని ఆపాదించాడు విశ్వేశ్వరుడు యాత్రికులు మణికర్ణికలో స్నానం చేయాలి బ్రాహ్మణులకు దానాలు చేయాలి కేశకండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి రుద్రాక్షమాల ధరించి ఈ కింది శ్లోకాన్ని చెప్పుకోవాలి కిమునిర్వాణ పదశ భద్రపీతం మృదులం తల్ప మదోను మోక్ష అథవా అధవా परमानन्दसुकाण्डजन्मभूमिचराचरेषु सर्वेषु यावत्सन्त्यस्य चेतनः तावत् हि मणिकन्नी जते मले आ केशवश्चैव आहरिश्चन्द्रमण्डपात् ఆ మధ్యా దేవసరిత మణికన్నిక నమస్తే 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 నమ అని నమస్కరించి అక్కడి నుండి డుండు వినాయకుణ్ణి దర్శించి ఇరవై ఒక్క గరికలను ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ఇరవై ఒక్కసార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించాలి దుంధీరాజ గణేశన మహావిఘ్నౌ గణాసన నవాఖ్యాదిన యాత్రార్థం దేహ్యాజ్ఞానం జ్ఞానం కృపయా విభో అని ప్రార్థించాలి తర్వాత అన్నపూర్ణ దేవిని దర్శించాలన్నమాట ఆ తర్వాత విశాలాక్షి జ్ఞానవాపి సాక్షి గణపతులను చూడాలి ఇది పూర్తి చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుడిని దర్శించాలి ఫలాలు పాలు ఆహారంగా గ్రహించాలన్నమాట హర సాంబా హర సాంబ సాంబ హర 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 శంభో హర శంభో 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 హర హర మహాదేవ మహాదేవ విశ్వనాథ శివ శివ మహాకారి మహాకారి రక్ష రక్ష హర హర అంటూ పదకొండు సార్లు భజన చేసుకొని నిద్రపోవాలన్నమాట ఇక రెండో రోజు కార్యక్రమం రెండో రోజు ఉదయాన్నే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి తీర్థ శ్రాద్ధం చేయాలి సార్లు గాయత్రి మంత్ర జపం చేయాలి గురుపదేశంతో శ్రీ కాశీ విశ్వేశ్వరాయ మహా అనే మంత్రాన్ని సార్లు జపించాలి మధ్యాహ్నం విశ్వేశ్వరిని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి రాత్రి పలహారం చేసి పడుకోవాలి ఇక మూడవ రోజు కార్యక్రమం తెల్లవారక ముందే ఆసి ఘాట్లో సంకల్ప స్నానం చేసి ఆసి ఘాట్టు ఉంది కదా దాంట్లో అనమాట సంకల్ప స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి సంకరమేశ్వర స్వామిని దర్శించాలి తర్వాత దశాశ్వం మేధఘట్కు చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి వరుణఘట్కు వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి పంచనిధి తీర్థమైన బిందు మాధవ ఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి కిరణదూత పాపాచ కిరణ దూత పాపాచ పుణ్యతోయ సరస్వతి గంగాచయుమునా చైవ పంచ నద్యోత్ర కీర్తిత అని స్మరిస్తూ స్నానం చేయాలి తర్వాత బిందుమాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి మణికర్ణేశుని సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేసి రాత్రి పాలు పండ్లు మాత్రమే స్వీకరించి పడుకోవాలి ఇంకా నాలుగో రోజు కార్యక్రమం ఉదయమే గంగా స్నానం విశ్వేశ్వరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండపాణి అయిన కాలభైరవుణ్ణి పూజించాలి క్షేత్రంలో రాజ్యాన్ని మనసులో స్మరించి ఈ క్షేత్ర రాజ్యాన్ని మనసులో స్మరించి ఓం కాశీ నమ అని ముప్పై సార్లు అనుకోవాలి తర్వాత బిందు మాధవ్ని దర్శించాలి గుహాను భవానీ దేవిని దర్శించాలి ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణికర్ణికి చేరి మట్టిలింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శించి భోజనం చేయాలి రాత్రి నామస్మరణ పాలు పండ్లు ఆహారం అంటే ఈరోజు పది దర్శనాలు మాట ఐదవ రోజు కార్యక్రమం ప్రాతకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరిని దర్శించి అక్కడ రుద్రాభిషేకం నిర్వహించాలి తర్వాత తిలా బాంధేశ్వర చింతామణి గణపతిని దర్శించి సందర్శనం చేసుకోవాలి దుర్గాదేవిని చూసి బియ్యం దక్షిణ సమర్పించి గబలమ్మను చేరి అదేవిధంగా పూజ చేయాలి ఈమెను కోడిబాయి అంటారనమాట ఈమెని మనం ఏమంటాం కోడిబాయి అంటారు అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఆరవ రోజు కార్యక్రమం సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదులకు పూజ చేసి ఆశీస్సులు పొంది వైద్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసివాయన చేటల ధనాన్ని చేసి బేసి సంఖ్యలో జనానికి వాయన ధనాన్ని చేయాలన్నమాట వ్యాస కాశీ చేరి వ్యాసిని రామలింగేశ్వరుని శ్రీశుకులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయాలి తర్వాత భోజనం చేయాలి రాత్రి సంకీర్తనలతో కాలక్షేపం చేసి పాలు పండ్లు స్వీకరించాలి ఏడవ రోజు కార్యక్రమం అనమాట ఈ విధంగా మనం చేసుకుంటూ ఏడవ రోజు కార్యక్రమానికి వచ్చాం ఇప్పుడు గంగా స్నానం నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి దొరకపోతే నూట ఎనిమిదితో సరిపెట్టుకోవాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు నూట ఎనిమిది ఎర్రపూలతో పూజించాలి ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి డుండి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి చీర జాకెట్టు బొడి బియ్యం గాజులు సమర్పించాలి అలాగే విశాలాక్షికి విశాలాక్షి కూడా చేయాలి విశ్వేశ్వరికి అభిషేకం చేయాలి సహస్ర పుష్పార్చన సహస్ర బిల్వార్చన హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించాలి హరసాంబ హరసాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి ఇప్పుడు ఎనిమిదవ రోజు కార్యక్రమం గంగా స్నానం నిత్యపూజ తర్వాత కాలభైరవుడి దర్శనం వడలు ఉపాయసం నివేదించాలి ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్ఠగా గడపాలి ఐదుగురు ఎత్తులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకు భోజనం పెట్టాలి దక్షిణ తాంబూలం సమర్పించాలి భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రపోవాలన్నమాట తొమ్మిదో రోజు కార్యక్రమం గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణాదేవిని దర్శించి పూజించి నూట ఎనిమిది ప్రేక్షణాలు చేయాలి జ్ఞానులైన దంపతులకు పూజించి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వాలి ఆశీస్సులు పొందాలి రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్రపోవాలి పదవ రోజు కార్యక్రమం నవదిన యాత్ర పూర్తి చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తల్లిదండ్రులను గురుదంపతులను పూజించాలి అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణం అవ్వాలి ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ సర్వే జనా సుఖినో భవంతు